సాయి జిల్లా మడకసిర నియోజకవర్గం మడకసిర పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో డిహెచ్పిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో డిహెచ్పిఎస్ వ్యవస్థాపకులు ఎంఆర్ హనుమంతు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా దళిత గిరిజన ముస్లింల మీద జరుగుతున్న దాడులు హత్యలు అత్యాచారాలను ఖండిస్తూ కోనసీమను అంబేద్కర్ జిల్లాగా కొనసాగించాలని రాజ్యాంగాన్ని రిజర్వేషన్లుగా మార్చాలని చూస్తున్న దుండగులను శిక్షించాలని భారత కరెన్సీపై అంబేద్కర్ ఫోటోను ముద్రించాలని భారతదేశాన్ని అంబేద్కర్ దేశంగా మార్చాలని ఈ రౌండ్ టేబుల్ సభాముఖంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం నగర్ టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ నాయకులు ఉమర్ ఫరూక్ ఖాన్, దళితన గిరిజన ముస్లిం మేధావులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. అలాగే అభివృద్ధి గురించి కూడా మనందరము మేధావులందరూ కలిసి చర్చించుకొని దిశ దశ నిర్దేశన చేసుకోవటానికి ఈ సభని అరేంజ్ చేయడం జరిగింది. ఇలాంటి అద్భుతమైనటువంటి సభకు నా సహోదరులైనటువంటి అందరూ మధ్యన ఈ సభా సమక్షంలో పాల్గొనడానికి అవకాశం కల్పించిన మీ అందరికీ నా హృదయపూర్వక మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఈరోజు ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి నాకు. సో ప్రతిదీ మనం కళ్ళతో చూస్తున్నాం. ప్రతి ఒక్క వ్యక్తి మనల్ని వాడుకోవడం, మనతో ఆడుకోవడం, మనతో కాలక్షేపం చేర్చడం, రకరకాల భయంకరమైనటువంటి బాధలను గురి చేశారే తప్ప మనకు ఎక్కడ మనశ్శాంతి కానీ ఒక మనిషిగా కానీ కనీసం కొన్ని విలువలు కూడా మాకు దక్కకుండా చేస్తున్నారన్నమాట. ఇది ఎన్నో పత్రికలు ఎన్నో పేపర్లలో కానీ టీవీ పబ్లిసిటీ విషయంలో కానీ గొప్ప గొప్ప సందేశాలు ఇస్తారు, గొప్ప గొప్ప మాటలు చెప్తారు. మనమందరం సమానం, మనమందరం అంబేద్కర్ బిడ్డలం, మనందరం ప్రతి ఒక్కటి ఇదే అని చెప్పేసి చాలా పెద్ద పెద్ద ఉన్నత స్థాయి మనుషులు చెప్పుకుంటున్నారు. వాస్తవానికి ఈరోజు మనకు మనసు విప్పు మాట్లాడుకునే అవకాశం కల్పించినందుకు మనకు మనం కళ్ళు తెలుసుకొని డిస్కషన్ చేయాలని ఒక నా చిన్న విజ్ఞాపం అనమాట. సో కాబట్టి దీన్ని మనం ఒక చిన్న మనం ఆలోచిస్తేనే మన కింద ఉన్న వాళ్ళు ఆలోచిస్తారన్నమాట. పర్వాలి తక్క చెల్లెలు అయితే ఉంది, దొంగలు అయితే ఉంది అలాంటి వాళ్ళకి. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించాల్సింది ఏంటంటే ఈరోజు భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప మహనీయులు ప్రపంచంలోనే అందరికన్నా మహోన్నతమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అంతటి మహానుభావుడు ఉన్నటువంటి బిడ్డలు మనందరం, మరి మనం ఎందుకు వాస్తారని కనీసం మనకు విలువ కూడా ఇవ్వట్లేదు అనే దాని మీద ఈరోజు అందరూ మనసు పెట్టి మాట్లాడుకొని మనలో గొడవలతో మనలో కొట్లాడలతో తమ యొక్క హక్కులను తీసుకున్నారు, ఆ చట్టాన్ని ఎత్తి పారేశారు. ఆ తర్వాత జై జవాన్ జై కిసాన్ అనే రెండు నినాదాలు ఈ దేశానికి వెన్నెముక లాంటి నినాదాలు ఇప్పుడు జవాన్ల మీద పడింది. ఆ జవాన్లు కూడా వీళ్ళను చెప్పుతో కొట్టినట్టు రోడ్డుపైకి ఈడ్చేశారు. ఈరోజు జవాన్లను కూడా ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచనతో అగ్నిపథ్ అనే ఒక ఇది తీసుకొచ్చింది, పథకం తీసుకొచ్చింది. ఆ పథకం దొంగ పథకము. ఆ పథకం యొక్క ఆలోచన ఏమంటే ఆర్మీలోకి 4 సంవత్సరాలు తీసుకోవటము, ఆ తర్వాత 80% మందిని ఇంటికి పంపించేయటము, 20% ఆర్మీలో చేసి తీసుకోవటము. అప్పటి వరకు వాళ్ళ భావజాలాన్ని మనువాద భావజాలంగా తీర్చిదిద్దే ప్రయత్నమే ఈ యొక్క అగ్నిపథని చాలా మంది మేధావులు అర్థం చేసుకుని రోడ్లపైకి వచ్చారు. ఇదే విషయాన్ని మన మిత్రులు అద్భుతంగా 2 ముక్కలు చెప్పారు.
భారత దేశానికి అంబేద్కర్ పేరు పెట్టాలని చెప్పేసి తెలియజేసినందుకు విషయం కానివ్వండి. అదేవిధంగా భారత కరెన్సీ పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని ముద్రించే విషయం కానివ్వండి. అదేవిధంగా ఏదైతే ఈ భారతదేశ వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేరు జరుగుతూ ఉందో, దళిత గిరిజనుల పేరు జరుగుతూ ఉందో, దాడులు కానివ్వండి, హత్యలు కానివ్వండి, అత్యాచారం కానివ్వండి, వీటన్నిటిని ఖండిస్తూ ఇక్కడ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఖచ్చితంగా భారత ప్రధాన భారత రాష్ట్రపతి గారి నుంచి తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ భారతదేశంలో గతంలో చూస్తే బిఫోర్ ఇండిపెండెన్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఒకసారి పరిశీలిస్తే గతంలో ఏదైతే ఈ భారతదేశం స్వతంత్రం రాకముందు కూడా ఏదైతే ఈ దేశంలో పడుతున్న వర్గాలకి విద్యని పూర్తి చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. మనకి ఈ భారత రాజ్యాంగం హక్కుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పొందుపరిచిన తర్వాత ఈరోజు ఒక కేవలం ఎస్సీలోనే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో గతంలో ఒక్కరు కూడా ఒక ఉన్నతమైనటువంటి పదవులు ఉన్నటువంటి సందర్భం అయితే లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని తెచ్చిన తర్వాతే ఇప్పుడు అన్ని కులాల్లో ఐఏఎస్ కానివ్వండి, ఐపీఎస్ కానివ్వండి, ఏదైతే డాక్టర్ కానీ ఇంజనీర్ కానీ జడ్జిలు కానీ ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈరోజు డాక్టర్ అంబేద్కర్ గారు బిఆర్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి రాజ్యాంగం ద్వారానే ప్రతి హక్కుని కూడా మనం పొందగలుగుతున్నాం.